పాకల్లో ఉంటున్న పేదలందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంతమందికే పట్టాలిచ్చి స్థలాలు చూపించకుండా మోసం చేస్తున్నారని, ఇప్పుడు ఎన్నికలు వస్తున్న తరుణంలో పట్టాలు రిజిస్ట్రేషన్లంటూ జగన్ నాటకం ఆడుతున్నాడని, అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో దశల వారీగా ఉధృత ఉద్యమాలు చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఐ పీఠాపురం కార్యదర్శి సాకర్ రామకృష్ణ హెచ్చరించారు. పీఠాపురంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల్ని పరిరక్షించడంతో పాటు ఆ భూముల్లో పేదలకు, మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాల మంజూరు కోరుతూ సిపిఐ కార్యదర్శి సాకర్ రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు పేదలు, మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఈ దీక్షకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ సంఘీభావం తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తాటిపాక మధు, సాకర్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బోడకొండ కేశవరావు, అప్పలరాజు, బల్లా సురేష్, ముత్యాల అప్పారావు, బంగారు కన్నయ్య, చిటికెల దాసు, మానేపల్లి సరస్వతి, ఉడుపు సత్యవతి తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఖాళీగా ఉన్న స్థలాల్లో మున్సిపల్ కార్మికులకి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఈ రెండూ చేయాలని కోరుతుంది, న్యాయమైంది. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తన రాజకీయ ఓట్ల లబ్ధి కోసం స్థలాలు చూపించకుండా పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఇదంతా దొంగ జగన్మోహన నాటకం ఆడుతున్నాడు. రాజకీయ ఎన్నికల కోసం ప్రజలను మోసం చేయడం చేసి ఈరోజు సిపిఐగా తెలియజేస్తున్నాం. అందుకే మేము ఒకటే కొడుతున్నాం, ఈ స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఇక్కడ తహసీల్దార్ జోక్యం చేసుకుని ఎవరైతే నిజమైన లబ్ధిదారులు పాకేస్తున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇమ్మని కోరుతున్నాం. రెండోది మున్సిపల్ కార్మికులకి ఆ జగ్గే చెరువులో స్థలాలు ఇమ్మని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని కాకినాడ తీసుకెళ్తాం, అసలు విజయవాడ తీసుకెళ్తాం. దీని మీద దశల వారీగా సిపిఐ ఆందోళన చేస్తని, రామకృష్ణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని సిపిఐగా తెలియజేస్తున్నాం. అదే విధంగా చిత్రాడ చెరువులో ఈబీసీ కాలనీలో అనేక ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి స్థానికంగానే పట్టాలు ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే వచ్చిన ఎమ్మెల్యే కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, మాకు ఓట్లేయండి, మీకు పట్టాలు ఇప్పిస్తామని ఓట్లేయించుకున్న తర్వాత ఈ విషయం మర్చిపోతున్నారు. అందుకని సిపిఐ పార్టీగా వాళ్ళకి పూర్తి స్థాయిలో పట్టాలు ఇచ్చేదాకా పోరాడుతూ ఉన్నాం. రెండోదిగా జగ్గి చెరువు 257 సర్వే నెంబర్లో అక్కడ కార్మికులకి కాలనీ ఒకటి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పేద విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మారిన ప్రభుత్వం వల్ల మీకు ఇళ్ళ స్థలాలు చూపిస్తామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు వాళ్ళకి ఇళ్ళ స్థలం ఇచ్చింది లేదు. అందుకని